నువ్విక్కడే ఉండాలి, కష్టపడు, వదిన్ని మెప్పించి అప్పుడే ఇంటికి రా. మేము అక్కడికి ఫోన్ చేసి నువ్వు గుడి దగ్గరే ఉండు, నేను బైక్ తీసుకుని వస్తానంటే కృష్ణవేణి వినలేదు బాబు. సమయానికి నువ్వు వెళ్ళావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేది. ఆ టైంలో నేను అలబేణి అరవిందులు వస్తే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రోడ్డు మీదకి వెళ్ళాను కడపత్తయ్యా. ఒక్కొక్కని మామూలుగా కొట్టలేదు, తరిమి తరిమి కొట్టాను, దెబ్బకి పారిపోయారు కడపత్తయ్య. రోడ్డు మీద రౌడీ వెదవలు నీ భార్యని అల్లరి చేసి ఆట పట్టిస్తుంటే వాళ్ల దగ్గర నుంచి కాపాడగలవా నువ్వు? అయ్యో, అతే కరెంట్ పోయింది, ఫ్యాన్ తిరగట్లేదు. చూసినావా అక్క, కృష్ణవేణికి అల్లుడు గారి సేవలు. ఊరుకోవే, ఇప్పుడెలా ఉంది కృష్ణవేణి? అయ్యో ఏమ్మా కృష్ణవేణి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు అత్తయ్య, వంశీబాబు జరిగిందంతా చెప్పారు. వంశీ గారు మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు కృష్ణవేణి. చంద్రకళ, కృష్ణవేణిని కాసేపు రెస్ట్ తీసుకొని మనం వెళ్దాంరా. అట్టగే అక్క. ఏమయ్యా, మీరు కూడా రండి. అలాగే పద చంద్రకళ.
వైష్ణవిని నొప్పిగా ఉందా? కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అంతే, నాకేం కాలేదు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? ఒక్క నిమిషం ఉండు. అయ్యో వంశీ గారు వద్దు. పర్వాలేదు కృష్ణవేణి. అయ్యో వంశీ గారు ప్లీజ్ మీరు ఇలా రండి. ఒక్క నిమిషం ఆ కృష్ణవేణి. పాలు తర్వాత ఎద్దుగాని, ముందు నువ్వురా. రావే వంశీ గారు, ఇంక చాలు, మీరు ఇలా రండి, నా కాళ్ళ నొప్పులు తగ్గాయి. సరే నేనంటే మీకు ఇష్టమా? ప్రాణం ప్రాణం కృష్ణవేణి. నా కోసం ఏమైనా చేస్తారా? ప్రాణాలైనా ఇస్తాను కృష్ణవేణి. అయితే ఇప్పుడు మీ కంపెనీలో నుంచి వెళ్ళిపోయాడు కదా? వెళ్ళలేదు మేడం. వాట్? అవును మేడం, ఉద్యోగం తీసేసినా కూలికి ఇక్కడే పనిచేస్తున్నాడు మేడం. పనిచేయడం ఏంటి అసలు? మీ కంపెనీలో పనిచేయకుండా పంపించేయచ్చు కదా? అంటే ఎక్కువ కష్టపెట్టి భయపెట్టండి అని మీరు అన్నారు కదా. కూలి పని చేయలేక
పారిపోతాడని అలా చేశాను మేడం. అమర్ సింగ్ గారు, రేపటిలోగా ఎలాగైనా వంశీని బయటకు పంపించేయండి. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్ మేడం. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? అతనికి మీకు సంబంధం ఏంటి? సంబంధాల గురించి మీకెందుకు? మీకు కావలసిన కాంట్రాక్ట్ నేనిస్తాను, దాని గురించి ఆలోచించండి చాలు. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కూలి పని చేస్తావా వంశీ? చేతులకి బొబ్బలెక్కితే అప్పుడు అప్పుడు మీ అమ్మ గుర్తుకొస్తుంది. మయూరి, అక్క ఎంత టార్చర్ పెడుతున్నా ఆ వంశీగాడు ఉద్యోగంలోంచి బయటికి వెళ్లడమే లేదట. అరే, కూలి పని కూడా చేస్తున్నాడంటే? అమ్మమ్మమ్మా, కృష్ణవేణి ఏ మందు పెట్టిందో. నిజమే శేసి, లేకపోతే తెళ్ళం ప్రేమ కోసం కోట్లు వదిలి కూలి పనిచేయడమేంటి? అదే మయూరి నిజమైన ప్రేమంటే. అమ్మా, శేసి కాళ్ళు పట్టు. అలాగే మయూరి. శేసి, ఇది కూడా నిజమైన ప్రేమే. అవునవును, ఇదే నిజమైన ప్రేమ. శశి, స్టాండ్ అప్. ఇది కూడా నిజమైన ప్రేమే. అవునవును, ఇదే నిజమైన ప్రేమ, ఇదే అసలు సిసలైన ప్రేమ. శశి, సిట్ డౌన్. స్టాండ్ అప్. సిట్. స్టాండ్. అమ్మా, ఇక చాలు చాలు. అమ్మా, థ్యాంక్స్ మయూరి. శశి, నాకు ఐడియా వచ్చింది. ఏంటది? చెప్తాను. హలో, అమర్ సింగ్ గారు. ఎవరు? నేను యార్లగడ్డ రత్న ప్రభాదేవిని మాట్లాడుతున్నాను. వాయిస్ కొంచెం మారినట్టుంది మేడం. ఉదయం నుంచి గొంతుకి ఇన్ఫెక్షన్ అయింది, అందుకే వాయిస్ చేంజ్ అవుతోంది. చెప్పండి మేడం. వంశీని ఉద్యోగం నుంచి తీసేసినా అక్కడే కూలి పనిచేస్తున్నాడు కదా? అవును మేడం. అతనికి కాస్త పట్టుదల ఎక్కువ. పట్టుదల లేదు, గడుదు గుడ్డు లేదు. మీ వల్ల కాదు కాని నేను చెప్పినట్టు చేయండి. ఆ కూలి పని కూడా చేయకుండా పారిపోతాడు. ఏంటో చెప్పండి మేడం. ఏం లేదు, వంశీ దగ్గరికి వెళ్ళి నీకు పిచ్చుంది, పనిలో ఉంచి తీసేస్తున్నాను అని చెప్పండి చాలు. అవునా? అలా చేస్తే వెళ్ళిపోతాడా? ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. నువ్వు పిచ్చడవని చెప్పండి చాలు. అలాగే మేడం. ఉంటాను అమర్ సింగ్ గారు. అలాగే మేడం. ఓహో, ఆ కుర్రోడికి పిచ్చుందా? అమ్మో అమ్మో అమ్మో, నీ తెలివితేటలు చూస్తుంటే బావ తర్వాత ఈ ఇంట్లో నెక్స్ట్ నువ్వే పాలిటిక్స్ లోకి దిగి సెంట్రల్ మినిస్టర్ అయ్యేలా ఉన్నావు మయూరి. ఆ
ఆ రోజు అలివేని కడుపు పోగొట్టి కృష్ణవేణిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. ఇల్లు వల్లకడయింది. ఈరోజు మళ్ళీ ఈ ఫోన్ కాల్తో అలాంటి బ్లాస్టింగ్ ఒకటి జరగబోతోంది. ఈ దెబ్బకి ఈ ఇల్లు ఖాళీ అవుతుంది. అదిలా మయూరి, అసలు సిసలు కథ జస్ట్ ఇప్పుడే మొదలైంది శశి. వెయిట్ అండ్ సీ. సార్ అబ్బాయి వంశీని పిలు. ఎందుకు సార్? పని ఉందిలే, పిలు. సార్ అతను కూలి పనిలో ఉన్నాడు, దయచేసి అతని పని చేసుకోనివ్వండి సార్. షట్ అప్. నమస్తే సార్. ఈ నమస్తేలు నాకు అవసరం లేదు. నువ్విక్కడ కూలి పని చేయకూడదు. వెళ్ళిపో. సార్ నేనేం తప్పు చేశాను? రాయ్, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీని, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్ మీరు ఎండీ గారు, ఆఫ్టర్ ఒక కూలోడు మీద మీరెందుకు ఇంత కోపం చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. నేను ఏదైనా తప్పు చేసుంటే చెప్పండి, మీరే శిక్ష వేసిన భరిస్తాను సార్. దయచేసి ఈ కూలి పనిలోంచి మాత్రం నన్ను తీసేయకండి సార్. చూడు, నువ్వెన్ని దండాలు పెట్టినా ఇక్కడ పనిచేయటానికి వీల్లేదు. సార్ అతను మాకు తెలియకుండా తప్పు చేశాడా? పోనీ క్రిమినలా, దొంగనా, చెప్పండి సార్. వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు. సార్ నేను పిచ్చోడు కాదు సార్. ఏ, నీ గురించి నాకు మొత్తం తెలుసు. నువ్వు పిచ్చోడివి. ఈ పిచ్చి ఎప్పుడు ఎలా బయటపడుతుందో తెలీదు. నేను మీ అందరి మంచి కోసం చెప్తున్నాను, వీడు పిచ్చోడు. ఈ పిచ్చోడిని పనిలో పెట్టుకుంటే రేపు మీకేమైనా హాని చేస్తే, ఒకవేళ మీ పిల్లల్ని చంపేస్తే, అందుకే ఈ పిచ్చోడిని పనిలోంచి తీసేస్తున్నాను. రై, నేను పిల్లల్ని చంపే రాక్షసున్నా. నాకేం పిచ్చి లేదురా, నేను మంచోండిరా. నాకేం పిచ్చి లేదు, పిచ్చి లేదు.
రేయ్ రేయ్ రాస్కెల్ నా కలర్ పట్టుకుంటావా సర్ నిన్ను రాయ్ నా కంటికి కనిపించావా చంపేస్తాను పోరా మా అన్నయ్య వంశీ. ఎవరు? వంశీనా? అవునండి. ఎవరు? ఆ పిచ్చోడే కదా. ఆ పిచ్చోడు ఇక్కడ పనిచేస్తుంటే తన్ని తరివేశాను. మా అన్నయ్యని పిచ్చోడన్నావో ఇక్కడే చంపి పాతి పెట్టేస్తా. నువ్వు చంపి పాతి పెట్టాల్సింది నన్ను కాదురా? ఆ రత్నప్రభాదేవిని